నియంత్రణ తీసుకొచ్చే షాడుగులు ఇస్తున్నారు మీ ప్రభుత్వానికి ఉందా లేదా మద్య నిషేధం చేద్దాం హామీ కూడా ఇచ్చారు సార్ ఎన్నికల్లో మద్య నిషేధం హామీ మీద మేము వచ్చాం లేదో నిన్న నేను దాన్ని మద్య నియంత్రణగా మారుస్తున్నానని చెప్పి అన్నారు మద్య నియంత్రణ మీద మరి నాకు ప్రజల దగ్గర నుంచి రకరకాల రిప్రజెంటేషన్లు ఫోన్లు వస్తూ ఉంటాయి మద్య నియంత్రణతోనే మనం స్టార్ట్ చేశాం కాబట్టి దానికి సంబంధించింది కూడా ఒకటి ఉన్నాను మన దగ్గర ఓకే ఒక మూడు నిమిషాలు పడుతుంది నాకు పేరు చెప్తే మళ్ళీ తీసుకెళ్ళి పోతారు కాబట్టి నేను పేరు చెప్పను ఆ పేరు లేకుండా అతను రాసిన లేఖ యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్తా వృద్ధులైన ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోషిస్తున్న మద్య ప్రేమికులు మీరందరూ కూడా ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది ఈ వ్యక్తి రాశాడు మరి అక్కడ ప్లేనరీ మరి సాయంత్రం ఐదు దాకా వలసం ఉండొచ్చు నిన్నైతే అందరూ కట్టపట్ట చదువుకుని పోయినట్లే తెలిసింది బట్ ఇవాళ ఎవరైనా మరి ఇది విని ఇది ఏమన్నా అక్కడ ప్రశ్నిస్తే మరి మంచి జరుగుతుందేమో ఒకసారి చెప్తా నాకు రాసిన లెటర్ సార్ మద్యం గురించి మీ వెంబడి ఎందుకు పడుతున్నానంటే సార్ మా ఆటో నగర్ ప్రజల కోసం సార్ పొద్దున్న నుంచి కష్టపడి ఒక కార్మికుడు సాయంత్రానికి ఒక 600 లేక 800 వస్తుంది సార్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇచ్చేటప్పటికి టైం 8 అవుతుంది సార్ వైన్ షాప్ దగ్గరికి రాగానే 150 రూపాయలు 200 రూపాయలు సరుకులు లేవంటారు సార్ 260 లేదా 320 అంటున్నారు సార్ మరి బారికి వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయని 600 లేక 800 సంపాదించే కార్మికుడు పేదవాడు ఇక్కడ డబుల్ రేట్లు ఇచ్చిన తర్వాత ఇంకా ఇంటికి ఏం తీసుకెళ్ళగలడు కామన్ సెన్స్ తాగేయాలని ఆ క్రమంలో రాత్రుల్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనేస్తున్నారు ఇలా రాష్ట్రంలో అన్ని చోట్ల ఇదే రకమైన దోపిడీ సార్ ఇది నిజం సార్ ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను మీ జగన్ కి రక్త పిశాచికి ఎన్ని చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే ఆజ్ఞ రోదనే ఇది వాళ్ళు రాసిందమ్మా మా ప్రీతమ నాయకుడిని నేను రక్త పిశాచని నేను అనకూడదు మరణ ఈ నవరత్నాల్లో ఒక లోగోలు మధ్య నిషేధం అని చెప్తున్నారు సార్ ఎవరు ప్రశ్నించడం లేదు మీరు ఒక్కరే ప్రశ్నించడం సార్ కానీ నేను ప్రయత్నించాను సార్ కొంచెం ఓర్పుతో చదవండి సార్ మా విషయం జరిగిన విషయం అది ఇక్కడి నుంచి అసలు విషయానికి వచ్చాను రాత్రి 8 వైన్ షాప్కి వెళ్ళినాను నాతో పాటు 15 మనుషులు ఉన్నారు లోన మద్యం స్టాక్ ఫుల్గా ఉంది కానీ 260 లేక 380 అమ్మకూడదు అదేమిటి అని నేను అడిగితే లోపల అదే స్టాక్ ఉందన్నారు 265 385 ఇష్టమైతే తీసుకెళ్ళి లేకపోతే వెళ్ళిపో వెనకాల ఉన్న వాళ్ళందరూ దిక్కులు చూస్తున్నారు నేను మళ్ళా ప్రశ్నించా నువ్వు ఎక్కువ మాట్లాడితే బాగోదు పై నుంచి మాకు ఏం చెప్తే అదే చేస్తాం ఈ రౌండ్ వరకు ఒక రింగ్ ఒకరు చొప్పున ఉంటారు ఇంకొకరు ఉంటారు సార్ ఆ రింగ్ పరిధిలో స్టాక్ ఎంత ఉంది ఏదమ్మా సరే 8 గంటలకు 5 లక్షల మద్యం అమ్మాం 8 గంటల తర్వాత ఏదైతే సేల్ అవ్వలేదు ఎక్కువ రేట్ ఉండదు అదే అమ్మమంటారు అందుకని మేము అదే అమ్ముతాం కొంటే కొను లేకపోతే పో వీడెవడో ప్రశ్నలు ఎక్కువ వేస్తున్నాడు అని ఇంకో ఇద్దరు షట్టర్లు లేపి సీరియస్ గా మీదకి వచ్చారంట షట్టర్ల నుంచి బయటకు ఎవరు నా వెనకాల ఉన్నారు ప్రశ్నించట్లేదు నాకెందుకని చెప్పి భయంతో నేను వెనక్కి జారుకున్నాను సార్ సైడ్ అయిపోయాను సార్ మీరు ఒక్కసారి రచ్చబండ ద్వారా ప్రజలు ప్రశ్నించే వారిని అడగండి సార్ స్టాక్ వచ్చిన తర్వాత ఎంత రేట్లు అమ్ముతున్నారని ప్రజల్ని ప్రశ్నించమని అడగండి సార్ ఇవన్నీ నిజాలు సార్ రచ్చబండలో చెప్పండి సార్ పేదల డబ్బులు కాపాడండి సార్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఉదాహరణకు మన దగ్గర డబ్బులు ఉంటే ఒక హోటల్లో కూరగాయలు కొట్టుకో పళ్ళ కొట్టుకో వెళ్ళామనుకోండి మనకి ఇష్టమైనది మన డబ్బుతో కొనుక్కుంటాం తింటాం
కానీ ఇదే దౌర్భాగ్యం సార్ మనం ఎంతో కష్టపడి డబ్బులు జైల్లో లాగా డబ్బులు జేబులో ఉన్నవో జైల్లో మేడం అలాంటివి కనపడదు వాడు ఇచ్చిందే తీసుకెళ్ళాలి అయినా ఏదిస్తే అది తీసుకెళ్ళాలి అని మూత్రంతో నింపినా కూడా తీసుకెళ్ళాలి అంటే ఇది ఎక్కడ కర్మ సార్ ఈ రోజు రచ్చబండలో చెప్పండి సార్ రాష్ట్రం నలుమూలల నుంచి చెప్తారు అని నా అని చెప్పి చెప్పొద్దు పేర్లు మటుకు చెప్పొద్దు సార్ ఊరి పేరు కూడా చెప్పొద్దు సార్ అభిమానిని ఒక సామాన్యుడి ఆవేదన అంత స్పష్టంగా పాపం అతను చెప్పాడు ఒక పక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని తీసుకెళ్తారు కొడతారు చంపుతారు ఎంపీ ప్రాణాలకే దిక్కులేదు దౌర్భాగ్యం పరిపాలనలో మరి వాళ్ళు మటుకు ఏం చెప్పుకోగలరు ఇది నిజమా కాదా అన్నది మందు తాగే ప్రతి వాడు ఆలోచించు చెత్త డ్రింక్ పెద్ద రేటు మరి ఈ చెత్త డ్రింక్ పెద్ద రేట్లో అమ్మి ఆ కోట్లో 360 రూపాయలు ఎంతమంది ఎన్నిసార్లు మీరు కొనుక్కోవాల్సి వచ్చింది దానివల్ల మీ కుటుంబం ఎంత సర్వనాశనం అయింది తాగాలి తప్పదు మరి తాగినప్పుడు ఈ రకంగా దోచేస్తున్నారని చెప్పి మరి అతను ఆవేదన చెందుతున్నాడు ఇప్పుడు దీనికి పేరు మద్య నియంత్రణగా మార్చారట మద్య నిషేధాన్ని నిషేధించారు మరి పూర్వం మనం ఈ నియంత్రణ అంటే కుటుంబ నియంత్రణ అని మనం గతంలో విన్నాం బాబు కుటుంబ నియంత్రణ ఉండేది కదా అదేంటంటే పిల్లలు పుట్టకుండా ఇప్పుడు పిల్లలు పుడుతున్నారు అయినా సరే ఈ కుటుంబ నియంత్రణ కోసం ఒకే దెబ్బకు రెండు పెట్టులాగా మరి మా ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆ మధ్యంతో ఆ పెద్దలను తొందరగా పంపేసి జనాభా నియంత్రణ అంటే కుటుంబంలో పూర్వం పిల్లలు పుట్టకుండా చేసేవారు ఇప్పుడు పెద్దోళ్ళని తొందరగా ఓం నమశివాయ చేసే ప్రక్రియలో భాగంగా మరి ఇది మద్య నియంత్రణ ప్లస్ కుటుంబ నియంత్రణ అనుకోవాలా ఈ రకంగా దోపిడీ న్యాయమా అని చెప్పి మద్యం తాగే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి మద్యం తాగే ప్రతి ఒక్కరి భార్య కూడా ఆలోచించాలి కంట్రోల్ చేయగలిగితే మీరు చొక్క పట్టుకుంటారో జుట్టు పట్టుకుంటారో మహిళా ముందు అసలు దాక్కుండా కంట్రోల్ చేయండి దానికి చేయవలసింది మద్య నిషేధం మరి ఎవరు చొక్కా పట్టుకోవాలో ఆయన చొక్కా పట్టుకోండి మీరు వెళ్ళి ఒరే చేస్తే నిషేధం చేయి లేదంటే రేటన్నా కంట్రోల్ చేయి అంతేగాని నువ్వు ఇలా నిషేధం చేయకుండా నియంత్రణ అని పేరు చెప్పి మా కొంప గోడు గుడ్డ అంతా దోచుకుని మీరేం బాగుపడతారా దరిద్రులారా అని చెప్పి మహిళా లోకమే మరి ప్రశ్నించాలి మీ మధ్యానికి అలవాటు పడిన పురుషుల తరపున మరి ఇతను మాట్లాడింది చూస్తే చాలా కరెక్ట్ అని అనిపించింది నాకు ఆ లేఖ నిన్న వచ్చింది తర్వాత నేను చాలా మందితో మాట్లాడటం జరిగింది అవును రాజు గారు అది నిజం ఆ సుఖాలు కాస్ట్లీ చీప్ లో కాస్ట్లీ సరుకు అమ్మకుండా ఒక బాటకు 300 రూపాయలు కూడేస్తాను సార్ రాత్రుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తాగడం ఇల్లు గొల్లవడం చాలా అన్యాయంగా ఉందండి బాధపడ్డారు నిజంగా ఎస్ మా బ్రెయిన్లో సోషల్ మాట తప్పం దీని మీద మాట్లాడారు సోషల్ మీడియాలో ఒక నడుస్తుంది అమ్మతో రాజీనామా లేక అమ్మ రాజీనామా అనేది ఒక నడుస్తుంది అమ్మ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు నా అవసరం ఇప్పుడు వైఎస్ నిర్మలకు ఉంది ఆమె రాష్ట్రం కోడలు ఇక్కడ జగన్ బానే ఉన్నాడు అని కూడా ఏంటి ఆమె శర్మిలకు వచ్చిన కష్టాలు ఏంటి సార్ ఇప్పటిదానికి ఇక్కడ బాగా హ్యాపీగా ఉన్నారు ఎన్నికలు దిగారు జగన్ సీఎం అయ్యారు ఇంతకు మించిన కష్టం ఏమి ఇప్పుడు అన్ని కష్టాలు తిన్నట్టే కదా సీఎం అయ్యారు సో అదే నిన్న నేను చూసా శర్మిల కష్టాల్లో ఉంది కాబట్టి సరే ఈయన వల్ల ఇక్కడ ప్రజల కష్టాల్లో ఉన్నారు ఆయన బాగానే ఉన్నాడు కాబట్టి ఆవిడ బేసిక్ గా ఆలోచించేది కొడుకు బాగున్నాడా కూతురు బాగున్నాడా తప్ప ప్రజల కష్టాలు కాదని నాకు అనిపిస్తుంది ఏదైనప్పటికీ తల్లికి డెఫినెట్ గా కొడుకు కష్టం కూతురు కష్టం ఇంపార్టెంట్ కాబట్టి ప్రజల కష్టాలు పైగా రాజీనామా కూడా చేశారు కాబట్టి సేవ చేయించారు అది అప్రస్తుతం పని అయితే అయిపోయింది
సో మనకు ఆలోచించవలసింది చెర్మల గారు వచ్చిన కష్టాలేదు ఎందుకు ఇవిడి అంత తలడిల్లుతున్నాడు మరి దీన్ని కుటుంబ వ్యవహారం చెర్మలు కూడా చాలా కష్టపడ్డారు విజయమ్మ గారు మీటింగ్ చెర్మల మీటింగ్ అందరూ కూడా అవకాశం చేశారు